हाय हेलो नमस्ते वेलकम टू T2 एट द रेट मॉम। T2 చేతిలో ఉన్న ఈ బటర్ఫ్లై కామన్ మార్మోన్ ఈ బటర్ఫ్లై అంతరించిపోతుందండి. సో అక్కడ ఎంట్రన్స్లో వాళ్ళు ప్రతి ఒక్క కిట్కి అడల్ట్స్కి కూడా ఈ బటర్ఫ్లై వాళ్ళు ఇచ్చి చూడమంటారు, కీని అబ్జర్వ్ చేయమంటారు అండ్ ఫీల్ అవ్వమంటారు అండ్ వాళ్ళు మళ్ళీ తీసేసుకుంటారు ఆ బటర్ఫ్లైని. జస్ట్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ అవ్వడం కోసం బటర్ఫ్లై అండ్ ఎగ్స్ క్యాటర్పిల్లర్ అన్నీ కూడా వాళ్ళు చూపిస్తారు, యాజ్ వెల్ యాజ్ ఫోటో కూడా తీస్తారు మనల్ని. ఇది బెంగళూరు బనర్ఘట్ట బయాలజికల్ పార్క్. ఇక్కడ జూ సఫారీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బటర్ఫ్లై పార్క్ కూడా ఉంటుంది. సో ఈ బటర్ఫ్లై పార్క్ ఎంట్రీ టికెట్ 50 రూపీస్. ఈసారి మీరు బెంగళూరు వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న ఈ బటర్ఫ్లై పార్క్ని తప్పకుండా విజిట్ చేయండి. సో మీ కిడ్స్ ఉంటే వాళ్ళకి చూపియండి అండ్ మనం కూడా నేచర్కి కనెక్ట్ అవుతాము. నేచర్లో మనకి తెలియని అంతరించిపోయిన బటర్ఫ్లైస్ చాలా ఉన్నాయి. మనం చూడని బటర్ఫ్లైస్ని కూడా అండ్ కొన్ని కొన్ని ఇన్సెక్ట్స్ని కూడా పిల్లలకి దగ్గరగా చూపించగలుగుతాము. లైక్ బటర్ఫ్లై వింగ్స్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయి, వాటి షేడ్స్ అన్నీ కూడాను వాల్ మీద డిస్ప్లే అయి ఉంటుంది. వాళ్ళు అక్కడ షీట్స్ అంటించారు చూడండి. సో అవన్నీ కూడా బటర్ఫ్లై వింగ్ షేడ్స్. సో రకరకాలు బటర్ఫ్లైస్ ఉంటాయి అండ్ మనకి బయట కనిపించని కొన్ని బటర్ఫ్లైస్ లైక్ బ్లూ టైగర్ బటర్ఫ్లైస్ అని వాటన్నిటినీ కూడా వాళ్ళు పెంచుతున్నారు. ఒకవేళ ఏవైనా అంతరించిపోయినవి ఉంటే లైక్ ఎగ్జిబిషన్ లాగా డిస్ప్లే పెట్టారు, వాటిని ప్రిజర్వ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి, బటర్ఫ్లైస్కి ఫుడ్ కోసం వాటిని గ్రో చేస్తున్నారు. చాలా రకాలు, చాలా వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ అయితే అంతరించిపోతున్నాయండి. మనకి మెయిన్ ఈ బటర్ఫ్లైస్ అనేవి మెయిన్ పాలినేటర్స్ అని చెప్పాలి. ఎందుకంటే మనకు ఒక హెల్దియర్ ఎకోసిస్టమ్ అనేది కావాలన్నా సరే మనకి పాలినేషన్కి అండ్ అగ్రికల్చర్కి ఫ్లవర్ పాలినేషన్కే కాదు, మనకి చాలా రకాల ఫుడ్ సోర్సెస్ ఈ బటర్ఫ్లైస్ ఈ ఫ్లైస్ పాలినేషన్ వల్లే వస్తుంది అనేది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. సో అట్లానే ఈ ఫ్లవర్స్ అనేవి ఫ్రూట్స్గా మారాలన్నా వెజిటేబుల్స్గా మారాలన్నా ఈ బటర్ఫ్లైస్ అనేది పాలినేషన్ చేస్తేనే అవి మనకి
ఫ్లారింగ్ ఫ్లారింగ్ నుంచి ఫ్రూటింగ్కి వెజిటేబుల్స్ అనేవి వస్తాయి. అలానే సీడ్ ప్రొటెక్షన్ కూడా జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి సీడ్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవ్వాలన్నా ఈ బటర్ఫ్లైస్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ చెప్పాలంటే ఈ బటర్ఫ్లైస్కి మనకి కూడా చాలా కనెక్షన్ ఉందండి. సో ఇప్పుడు మనందరం ఇట్లా హెల్దీగా హ్యాపీగా లైవ్గా ఉన్నాము అంటే మేబీ ఈ బటర్ఫ్లైస్ కూడా మనకి కొంచెం హెల్ప్ చేస్తున్నట్టే కదండి. ఇవి ఒక ఫ్లవర్స్ ఇక్కడ బెంగళూరులో ఈ ఫ్లవరింగ్కే మనకి ఎక్కువ బటర్ఫ్లైస్ అనేవి అట్రాక్ట్ అవుతాయంట. ఈ ఫ్లవరింగ్ వల్లే అవి లైవ్గా కూడా ఉండగలుగుతాయి. ఎందుకంటే వాటి నుంచి అవి తీసుకునే నెక్టార్ కానీ హనీ కానీ పాలెన్ అంటే పుప్పొడిని కూడా తింటాయి కదా అవి, వాటి ఫుడ్ సోర్సెస్ అవే కాబట్టి ఈ ఫ్లవర్స్ అనేవి చాలా ఎక్కువగా గ్రో చేస్తారు బటర్ఫ్లై పార్క్స్లో. సో ఇవి చిరకుంజి ఫ్లవర్స్ అంటారు అండి. సో ఇక్కడ మనకి జస్ట్ ఒక వాటర్ లైక్ ఒక పాండ్ లాగా ఉంది, అక్కడ టార్టాయిస్ ఇంకా ఫిషెస్ అవి కూడా న్యాచురల్ లుక్తో ఉన్నాయి. కంపల్సరీ బెంగళూరు వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ సిటీలో జూ సఫారీ అండ్ బటర్ఫ్లై ఎగ్జిబిషన్ కమ్ పార్క్ అండి ఇది. సో ఇక్కడికి మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఇది జస్ట్ 50 రూపీసే దీని ఎంట్రీ టికెట్ అనేది. ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది. రకరకాల బటర్ఫ్లైస్కి మెయిన్లీ కిడ్స్కి మనం చూపించాల్సిన ప్లేస్ ఇది. ఎంట్రన్స్లో ఉన్న వాచ్మ్యాన్ బటర్ఫ్లైస్తో పాటు క్యాటర్పిల్లర్ని చూపిస్తున్నారు. క్యాటర్పిల్లర్ స్టేజ్ అక్కడ వచ్చిన పిల్లలందరికీ అండ్ యాజ్ వెల్ యాజ్ పెద్దవాళ్ళకు కూడా. అండ్ వాటి ఫుడ్ ఆయన అక్కడ పెట్టిన ఫుడ్ కూడా లీవ్స్, అవి వాటి మీద ఎగ్స్ కూడా పెట్టినాయి, ఎగ్స్ లే చేసినాయి బటర్ఫ్లైస్. అవన్నీ కూడా చాలా ఎగ్స్ స్టేజ్ క్యాటర్పిల్లర్ స్టేజ్ అవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. లైవ్గా చూడడానికి చూపించడానికి కూడా బాగుంటుంది. సో కిడ్స్తో వచ్చినప్పుడు ఖచ్చితంగా దిస్ ఇస్ ద కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనుకోవాలి. మనకి కొన్ని తెలియని కూడా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం తెలుసుకోవచ్చు, నేచర్తో కనెక్ట్ అవ్వచ్చు. సో ఈసారి ట్రిప్ మీరు వచ్చినప్పుడు ఈ బటర్ఫ్లై ఎగ్జిబిషన్కి ఖచ్చితంగా రండి. అండ్ అట్లానే ఈ ఎగ్జిబిషన్లో వాళ్ళు డిస్ప్లే చేసిన ప్రతిదీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అక్కడ డిజిటల్ స్క్రీన్ మీద కూడా వేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఎగ్జిబిషన్. అండ్ రకరకాల ఇన్సెక్ట్స్ కూడా ఉన్నాయి, కొన్ని అంతరించిపోయిన ఇన్సెక్ట్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా మనం చూసి తెలుసుకోవడానికి అండ్ ఎంతో కొంత నాలెడ్జ్ గేదర్ చేయడానికి అయితే ఈ బటర్ఫ్లై పార్క్ అనేది
మనకి చాలా ఉపయోగపడుతుంది. వాటి స్టేజెస్ కూడా ఇట్లా ఒక పిక్చరైజేషన్లో లార్వా, ఎగ్ అండ్ అడల్ట్స్ అయినాక అండ్ అది ప్యూపా స్టేజ్లో ఉన్నప్పుడు అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఒక్కొక్క బటర్ఫ్లైది ఒక్కొక్క లైఫ్ స్టోరీ లాగా ఉంది అండ్ అవి కూడా అన్నీ ఒకలానే లేవు. లైక్ ఒక్కొక్క బటర్ఫ్లై క్యాటర్పిల్ ఒక్కొక్క బటర్ఫ్లై ఒక్కొక్క స్టేజ్లో ఉండడం వల్ల మనం దాన్ని ఏదో పురుగు అనుకుంటాము, కానీ అవి బటర్ఫ్లైస్ అని గుర్తుపెట్టుకోండి. ఈసారి ఎప్పుడైనా ఇలాంటి క్యాటర్పిల్లర్ స్టేజ్లో ఏమైనా కనిపిస్తే వాటిని ప్రొటెక్ట్ చేయండి మీరందరూ కూడా. సి అవన్నీ డిస్ప్లేలో ఎంత చక్కగా ఎన్ని రకాలు నేచర్లో ఎన్ని రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయో చాలా క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు అండ్ అలా డిస్ప్లే కూడా ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. మిల్లిపీడు మిల్లిపీడ్స్ అని బాట్ జువాలజీలో వస్తుంది ఇంటర్లో వీటి గురించి. ఆహా, వీటి గురించి ఒక లెసన్ నాని, మిల్లిపీడ్స్ అని వీటి గురించి ఒక లెసన్ ఉంది. అట్లే సాలెపురుగులు The butterfly pond will serve as an active center of environmental education using butterflies as flagship organisms. Thank you for watching T2 @ Mom.